వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయ్యాక వాళ్ళ పార్టీ వాళ్ళ సొంత పార్టీ యొక్క నాయకులు కూడా సంతృప్తి చెందల. తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కూటమి వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఎలా ఉంటుందని చెప్పి ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మేనిఫెస్టోలో చాలా అంశాలు సంతృప్తికరంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతానని చెప్పి ప్రకటించారు. వృద్ధాప్య పెన్షన్ 4000 చేస్తామన్నారు. దివ్యాంగుల పెన్షన్ 6000 చేస్తామన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 చొప్పున ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. యువతకు 20 లక్షలు ఉద్యోగాలు. 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. గతంలో కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చున్నారు, అది నిరుద్యోగ పెన్షన్ అని చెప్పి మేము ఆ రోజుల్లోనే కొంత వెటకారంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ వచ్చిన తర్వాత కనీసం ఆ నిరుద్యోగ వృత్తి లేకుండా తీసేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. తర్వాత తల్లికి వందనం అని చెప్పి ఏడాది ఒక బిడ్డకు 15000. గతంలో వైసీపీ మేనిఫెస్టోలో కూడా అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, కానీ ఒకళ్ళకే పరిమితం చేశారు. దానివల్ల వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 ఇస్తామని ప్రకటించినటువంటి వైనాన్ని గమనించవచ్చు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఇది ఆచరణ సాధ్యమయ్యేది. గతంలో జనసేన పార్టీ మేనిఫెస్టోలో కూడా గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనే అంశం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా అంశాన్ని పెట్టారు. ప్రతి రైతుకి ఏడాదికి 20000. వీళ్ళు గతంలో 13500 వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని పెంచి వీళ్ళు 20000 ఇస్తున్నారు. వాలంటీర్ల గౌరవ వేతనం 10000 రూపాయలు, 5000 ఇంత గతంలో ఇచ్చుంటే ఇప్పుడు 10000 ఇస్తామని వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఉచిత ఇసుక, ఇసుక అనేది ప్రకృతి వనరు. గృహాలు నిర్మించుకోవడం కోసం ఇసుకని 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. ఇది ఖచ్చితంగా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటిది, భవన నిర్మాణ కార్మికులకు సహాయపడేటువంటి అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అన్న క్యాంటీన్లు, మధ్యాహ్నం అన్న క్యాంటీన్లు ఏంటంటే అన్నం లేనటువంటి పేదవాడు కార్మికులు ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రద్దీ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు భోజనాలు పెట్టే కార్యక్రమం మంచి కార్యక్రమం. భూమి హక్కు చట్టం రద్దు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నారు ఇప్పుడు, దానిపైన అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. కాబట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే పట్టాలను అందజేసేటువంటి కార్యక్రమం చేస్తామని వాగ్దానం చేశారు. ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్, తాగడానికి మంచినీరు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేయాల్సిన పని లేదు, అది అయ్యే ఖర్చు కూడా ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం మరి ప్రతి ఇంటికి నీరు ఇద్దామనే కార్యక్రమం చేపట్టింది కాబట్టి దాంట్లో భాగంగా దీన్ని ఇవ్వచ్చు. తర్వాత బీసీ రక్షణ చట్టం, బీసీ రక్షణ చట్టం అంటే బీసీలకు కూడా ఎస్సీల లాగానే కొంత గౌరవప్రదంగా బతకడానికి వాళ్ళకి రక్షణ కల్పించడానికి బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారు, అది కూడా ఒక అనుకూలమైన మంచి అంశంగా చెప్పుకోవచ్చు. పూర్ టు రిచ్ పథకం, పేదవాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయటం, ఇది ఎంతవరకు సాధ్యమో తెలియదు కానీ ప్రయత్నం అయితే మంచిదే. చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్న వాళ్ళకి 5 యూనిట్ల, 500 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, ఇది వృత్తి పని వారు వాళ్ళిద్దరికి కూడా చాలా సహాయపడుతుంది, ఉపయోగపడుతుంది. కరెంటు ఛార్జీలు పెంచడం, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం ఇచ్చేటువంటి మాట కట్టుబడి ఉంటారా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 4-5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మధ్యతరగతి కుటుంబీకుల నడుము వీరు చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే పేదలకు 2 సెంట్ల స్థలం, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, విదేశీ విద్యా పథకాన్ని కొనసాగించటం, పండుగ కానుకలు, ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటివే. ప్రస్తుతం జనసేన పార్టీ దీంట్లో జతవటం, కొన్ని జనసేన పార్టీకి సంబంధించిన పథకాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసినటువంటి వాతావరణం అనేది అయితే మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు కోడిగుడ్డు పైన ఏకలు బిగుతున్నారు, వాళ్ళ మేనిఫెస్టో ఎలాగో ఫెయిల్ అయింది, దానిపైన ప్రజల యొక్క ఆదరణ లేదనే విషయం కూడా వాళ్ళకి అర్థమైంది. కాకపోతే ఇప్పుడు దీంట్లో వివాదాస్పదం చేయడానికి బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు, బీజేపీ వాళ్ళ సహకారం లేదు. ఉమ్మడి మేనిఫెస్టో అంటే 3 పార్టీలు కలిపి రిలీజ్ చేయాలి కదా అనేటువంటి వాతావరణం. అయితే ఇక్కడ 3 పార్టీలు కలిపి రిలీజ్ చేయడానికి బీజేపీ నేషనల్ పార్టీ ఎన్డీఏ మేనిఫెస్టోను ఆల్రెడీ రిలీజ్ చేశారు దేశవ్యాప్తంగా. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేసుకుంటూ ఉంటాయి. బీజేపీ తరఫున కూడా సిద్ధార్థనాథ్ సింగ్ ఏపీ ఎలక్షన్స్ ఇన్ఛార్జి ఆయన అటెండ్ అయ్యాడు, ఆయన సమక్షంలోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వివాదాస్పదం చేయడానికి ఏముంది, బీజేపీ ఆమోదం లేదు, బీజేపీ మద్దతు లేదు, ఏదో కోడిగుడ్డు పైన ఈకలు పెట్టి ఈకలు బీకల రకంగా వైసీపీ వాళ్ళకన్నీ కూడా విచిత్రంగా వింతగా కనబడతా ఉంటాయి.
ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో జనాల్లో పెళ్లకుండా ఉండటం కోసం దాన్ని వివాదాస్పదం చేసి దాన్ని కొంత ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం. ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు వీళ్ళకి అలవాటు. ఇదే జరుగుతున్నటువంటి పరిణామం. చూద్దాం ఏం జరుగుతుంది.